ఎందుకు శాలేమన్న ఈ ముసలోళ్ళ మీద అంత మమకారం పెంచుకున్నావు అని అడగండి. కారణం చెప్తా. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే శుక్రవారం రోజు మధ్యాహ్నం వేళ ఆ పందిళ్లలో ఓ పెద్దావిడ కూర్చొని ఉంది. ఆమె 15 సంవత్సరాలు ఒక దగ్గర పనిచేసింది, వంట మనిషిగా పనిచేసింది. 15 సంవత్సరాలు పనిచేసిన ఆమె వయసు దాదాపు 65 ఏళ్ళు అట్లా వచ్చింది. ఏం సమస్య తెలియదు, కానీ 2 కాళ్ళు చచ్చుబడిపోయినాయి ఆమెకి. నడవలేదు, అట్లా కూర్చొని ఉంటుంది కాళ్ళు చప్పుకొని. చచ్చుబడిపోయింది 2 కాళ్ళు. చచ్చుబడిపోయిన ఆమెని వాళ్ళు ఏం చేశారంటే, ఆమె బాగున్నప్పుడు వర్క్కు ఉపయోగపడినప్పుడు వాడారు. ఆ కాళ్ళు చచ్చుబడిపోయి ఆమెని వీళ్ళు చూడాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు ఆమెని ఒక ప్రహరీ గోడ ప్రక్కన, ఆమె చెప్తే నేను చెప్తున్నాను, ఒక పరదా లాంటిది వేసి ఒక నులక మంచం వేసి అందులో ఆమెను కూర్చోబెట్టి ఏదో ఆకలికి అంత ఆహారం ఏదన్నా ఒకటోళ్ళు చేస్తే ఆ నులక మంచం సందుల్లోంచి కింద పడిపోయేటట్టు క్లీన్ చేసేదానికి ఏర్పాటు చేసి కొద్ది రోజులు అక్కడ పెట్టారు. అదొక దుర్భర జీవితం. అసహ్యంగా ముఖాలు పెట్టవాకండి. ఈరోజు ఏజ్ బాగుంది కాబట్టి కొంచెం ముఖం చిట్లించినట్టు పెడితే రేపు సరుకు అయిపోయినాక అర్థమైంది విషయం కాబట్టి జాగ్రత్త. అక్కడ కొద్ది రోజులు ఉండి ఒకరోజు భయంకరమైన తుఫాను వర్షం పడతా ఉండే ఆమె మంచం లెవెల్కి నీళ్ళు వచ్చేసినాయి అంట. మిగిలిన వాళ్ళందరూ లోపల వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసుకున్నారు నీళ్ళు వస్తున్నాయని. ఈమె మాత్రం ఆ ప్రహరీ గోడలో అక్కడే ఉంది, ఈమెకి ఎవ్వరూ లేరు. రాత్రి వేళ నీళ్లు ఆమె మంచం కింద పారుతూ ఉంటే పాములు ఆ మంచం పట్టెలకు చుట్టుకుంటున్నాయి అంట. భయపడి వణికిపోతూ వెర్రి కేకలేస్తే ఒకరొచ్చి ఆమెను సేవ్ చేయలే. నిజంగా అది పొలాల్లో పాములు వచ్చేసి ఆ మంచాన్ని చుట్టుకుంటామంటే ఎంత భయం అండి. ఒక పాము చూస్తేనే భయం. వరుసగా నీళ్లు పారతా ఉండేసరికి బెజ్జాలన్నింటిలో నీళ్లు పోయి పాములు బయటకు వచ్చి ఏ ఆధారం దొరికిద్దా అని నీళ్ళలో కొట్టుకుపోయి ఆ మంచ పట్ట తగలగానే దాన్ని చుట్టుకొని ఆ స్థితిలో వెర్రి కేకలు పెట్టి గందరగోళం అయిపోయి తెల్లవార్తలు గడగడగడగడ వణుకుతా బతికిందట. మొత్తానికి ఒక్క పాము కూడా కాటేలా ఏసయ్యా 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 అనుకుంటా అట్లా. తర్వాత ఇక ఏం పోడు పడలేక ఆమెను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో వదిలిపెట్టారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె ఉన్న పరిస్థితిని చూసి ఒక నర్సు, దేవుని బిడ్డ, ఆమెని దాదాపు 15 నుంచి 20 రోజులు అన్ని రోజులు ట్రీట్మెంట్ అక్కడ పెట్టి చేయరు కదా, చేయడానికి ఒప్పుకోరు. దాదాపు 20 నుంచి 25 రోజుల వరకు చేసిందంట. పైన వాళ్ళు అరుస్తున్నారంట, ఏంది ఆమె తెచ్చి ఇక్కడే పెట్టి చూస్తున్నా, ఏంది కొద్ది రోజులు ట్రీట్మెంట్ ఇవ్వాలో పంపించేసేయాలా అని. అప్పటికే 4-5 సార్లు గద్దెంపులు ఎదుర్కొంది, అయినా ఈమె దీనస్థితి చూసి అట్లనే ఉంచింది. చివరికి ఇంకా ఆ రోజు గట్టిగా చెప్పేసింది, పెద్దమ్మ ఊరుకోవట్లేదు, నా ఉద్యోగం పోయేటట్టుంది, నువ్వు వెళ్ళిపోవాల్సిందే, నేను ఎక్కడ వదిలిపెట్టమంటావు చెప్పు అని అడిగిందట. నిజమండి. ఆమె అడిగిందట, నాకెవరు లేరమ్మా, ఎవరన్నా ఉంటే అక్కడికి వెళ్ళేదాన్ని, నాకెవరు లేరు. ఓ పని చేయమ్మా, నన్ను పారుతున్న నీళ్లున్న ప్రదేశం చూసి, పారుతున్న నీళ్లు పారే స్థలం ఒకటి చూసి, ఆ ఒడ్డును వదిలిపెట్టమ్మా నన్ను చాలన్నట్టు. ఆ ఒడ్డు మీద దించమ్మా నాకంతే చాలన్నట్టు. అంటే ఏ ఉద్దేశంతో ఆ మాట చెప్పిందో మనకు అర్థమైపోతుంది. అంటే నువ్వు నన్ను నెట్టొద్దు, నువ్వు నన్ను ఏదో చేయొద్దు, ఆ నీళ్ళ ఒడ్డును నన్ను వదిలిపెట్టు, నేనే దూకి చచ్చిపోతాను. ఎందుకంటే నా ప్రాణం తీసుకోవటానికి కూడా నాకు ఇప్పుడు చేత కాదమ్మా, నా కాళ్ళు అనుకూలంగా లేవు. నా ప్రాణం తీసుకోవాలి, నేను చచ్చిపోవాలి. చచ్చిపోవాలంటే కూడా ఇప్పుడు నాకు సహకరించి, నా కాళ్ళు సహకరించట్లా, లేకపోతే లేచి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాను, లేదు నాకు అనుకూలత లేదు అని అడిగిందట. పాపం అమ్మాయి ఏడ్చి ఏదో ఒకటి చేస్తా లేకను అని అట్లా ఉంచి, అదే రోజు ఆమె
బాధను వ్యక్తం చేసిన రోజే మన బిడ్డలు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికో ఏదో ప్రార్థన చేయటానికో దేనికో వెళ్ళారు. మీరు ఎక్కడి వాళ్ళు అని అడిగింది అన్నారు. తండ్రి సన్నిధి నుంచి వచ్చాం. తండ్రి సన్నిధి షాలిం రాజన్ రైట్. ఏం లేదు, వాళ్ళు ఇటు వచ్చారు మధ్యాహ్నానికి, ప్రేయర్ కంప్లీట్ కాకముందే ఇదే టైంలో ఆ పెద్ద ఆవిడని ఒక ఆటోలో వేసుకొని ఆమె ప్లేటు ఆమె గ్లాస్ అవి ఉంటాయి కదా అవి ఒక బస్తాలో వేసి ఆమె తెచ్చి ఆ పందిళ్ళలో వదిలిపెట్టి ఆమె ఎవరో కూడా కనపడకుండా వెళ్ళిపోయింది. ఏ నమ్మకంతో తెచ్చి వదిలిపెట్టిపోయిందో తెలుసా? ఖచ్చితంగా శాలేమన్నా ఈమెను చూస్తే మాత్రం కఠినంగా వెళ్ళిపో అనడు, ఖచ్చితంగా ఈమెను చేర్చుకుంటాడు, ఈమెకు అంత అన్నం పెట్టి కాపాడుతాడు అనే నమ్మకం ఆ నర్స్కి తెచ్చి అక్కడ వదిలిపెట్టిపోయింది. ప్రేయర్ అయిపోయి అందరికీ ప్రార్థన చేసుకుంటా నేను అట్లా బయటికి వెళ్తే ఆ కాళ్ళు పట్టుకొని ఏడుస్తుంది. మాట సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లే, అంత ఏడుపు ఏడుస్తుంది. సరే నేనేమనుకుంటున్నాను, కాళ్ళు చచ్చుపడ్డాయి కదా, స్వస్థత కోసం ప్రార్థన చేయమంటుందేమో అని నేను ప్రార్థన చేస్తా అంటే కాదయా కాదయా అంటుంది. మరి ఏంటి అంటే నేను ఇక్కడే ఉంటానయా అంట. అప్పుడు కింద కూర్చొని ఆ స్టోరీ అంతా విన్నాను. నేను ఏడిచా అక్కడే ఏడ్చి ఇంకా ఆమెను హత్తుకొని సంవత్సరాలు నా దగ్గరే ఉంది. ఒకరోజు రెండు రోజులు నెలలు కాదు, సంవత్సరాలు నా దగ్గరే ఉంది. దాదాపు 70 ఏళ్ళు దాటినాయి. మొన్న మీటింగ్స్ టైంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ కార్యక్రమం మనమే జరిగించాము అది. అంటే దాదాపు 70 దాటిన ఏజ్లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల్లో ఆమెను ఆదరించడానికి కృపనిచ్చాడు దేవుడు. ఆమె కాదు, ఇప్పటికి కూడా కొంతమంది ఉన్నారు చూసుకుంటూ ఉంటాను. ఆ స్టోరీస్ విన్నందున మీకు తెలుసా, వృద్ధాశ్రమంలోకి మీరు వెళ్ళి అడగండి, మీ పిల్లలు వస్తారా అని అడగండి, మీరు ఫోన్ చేస్తే వాళ్ళు ఎత్తుతారా అని అడగండి, ఏడుస్తా చెబుతారు ఎత్తరయ్యా రారయ్యా అని. ఇవన్నీ విని 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 మైండ్లో చేసేవాళ్ళు చేస్తున్నారు వృద్ధాశ్రమాల్లో సేవ. సో దేవుడు కృపనిస్తే 13 జిల్లాలలో జిల్లాకు ఒక్కటైనా వృద్ధుల ఆశ్రయం ఏర్పాటు చేయాలన్న ఆశ నాకుంది. ఒక జిల్లా కాదు, జిల్లాకు ఒకటైనా దీనిలోన వృద్ధులకు అన్ని విధాలా సౌఖ్యంగా ఉండే ఏర్పాటు చేయాలని. దానికి ముందడుగుగా మొదట ఒక దగ్గర ప్రారంభించాల. దానికి ఆర్థిక వనరులతో పాటు ఆత్మీయులు కావాల. వారికి సేవ చేయటానికి చిన్నపిల్లలంతో వాళ్ళంతా విసుక్కోకుండా సేవ చేయాలి. అలాంటి బిడ్డల కోసం ఆ వనరుల కోసం ప్రార్థన చేయండి.